శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ ఈ మధ్య బాగా ఈమెయిల్స్ వస్తున్న ఇంకో సబ్జెక్ట్ ఏమిటి అంటే అండి మాకు జీవితం అంత కష్టాలేను వృద్ధి లేదు అసలు పిల్లలు కూడా వృద్ధిలోకి రావట్లేదు ఘోరంగా ఉన్నారు ఎవరో ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఆయన నీకు స్త్రీ శాపం ఉంది దీనికి పరిహారం చేయాలంటే డెబ్బై ఐదు వేలు అవుతుంది అంత డబ్బులు కట్టే స్తోమత నాకు లేదు ఏమి చేయాలి అలాగే కొంతమంది పితృశాపం ఉందన్నారు నాకు ఇంకొంతమంది బ్రాహ్మణ శాపం ఉందన్నారు ఏం చేయాలండి ఇప్పుడు నిజంగా డబ్బులు అంత ఖర్చు పెట్టుకోవాలా లేకపోతే ఏదైనా పరిహారం ఉందా అసలు శాపం అంటే ఏమిటి శాపాల్లో కూడా మళ్ళీ జెండర్స్ స్త్రీ శాపం పురుష శాపం ఇలాంటివి ఉంటాయి అలాగే అందులో కూడా కులాలు ఉంటాయి ఆ బ్రాహ్మణ శాపం క్షత్రియ శాపం ఇలాగా వీటి మీద ఎన్నో ప్రశ్నలు వచ్చాయట దానికి సంబంధించినవన్నీ వీడియోలో చెప్తాం అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మొట్టమొదటిది ఏమిటంటే శాపాలు వరాలు ఇవ్వడానికి అక్కల మామూలు మనుషులు కూడా ఇవ్వచ్చు ఏమిటండి అసలు శాపం వరం అంటే మీకు ఉదాహరణ చెప్తా మీ ఇంటి పక్కన పేవ్మెంట్ మీద ఒక ముసలమ్మ చలికి వణికిపోతూ పాపం రాత్రి రోజు ముడిచిపెట్టుకుని పడుకుంటోంది అనుకోండి అది మీరు గమనించి అయ్యయ్యో పాపం ఏ ముస్లం ఇలా ఉనికిపోతుందని ఆ అమ్మ నిద్రలో ఉంటే తీసుకొచ్చి మీ ఇంట్లోంచి ఒక రగ్గు కప్పారనుకోండి అమ్మాయి మీద ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి నాయనా నువ్వు నీ పిల్లలు చల్లగా ఉండండిరా అనుకుందనుకోండి మనస్సులో అదే వరం ఖచ్చితంగా పాజిటివిటీ వచ్చి మీకు మీ పిల్లలకి ఖచ్చితంగా సహాయం చేసి తీరుతుంది జీవితంలో ఇంకా రెండవది శాపం అంటే ఏమిటి ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకుందాం చిన్న కుటుంబం భర్త లేడనుకోండి అనుకోండి వాళ్ళు ఏదో ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉండి ఒక చిన్న స్థలం ఏదో చూసుకుని అక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు ఒక బలవంతుడు వచ్చి ఆ స్థలాన్ని కబ్జా చేసేసి వాడిని ఏడిపించడం మొదలుపెట్టాడు ఏం చేస్తారు పోలీస్ స్టేషన్లో చుట్టూ అన్నీ తిరుగుతారు కానీ యువతలు ఉన్న పర్సన్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనుకోండి పాపం ఏం చేస్తారు చేయలేరు కదా అప్పుడు ప్రతిరోజు చిచి దుర్మార్గుడు మమ్మల్ని ఎంత ఏడిపిస్తున్నాడు నాశనం అయిపోతాడు వీడు వీడు కుటుంబము అని అనుకున్నారనుకోండి అదే శాపం ఇవే వరాలు శాపాలు కానీ వీటిని మహర్షులు ఇచ్చారు అనుకోండి ఇంకా తొందరగా పనిచేస్తాయి ఎందుకంటే మన సామాన్యంగా వీలున్నంత వరకు మౌనం పాటిస్తూ సత్యమే మాట్లాడుతూ పక్క వాళ్ళకి పనికొచ్చే చేస్తూ ఇలాంటివి చేస్తే కనుక అప్పుడు ఒక వాక్శక్తి వస్తుంది అలాంటి వాళ్ళు అన్నారంటే ఇంకా ఫాస్ట్గా పనిచేస్తాయి వాళ్ళే మహర్షులు అంతే ఇది చెప్పగానే మీకు ఒక అనుమానం వచ్చి వస్తుంది అయితే అండి అవునండి బలాన ఒక మనిషి ఉన్నారు నేను వృద్ధిలోకి వస్తుంటే నన్ను చూసి ఏడిచి రోజును శాపాలు పెడుతున్నారు అలా ఇరవై పాతిక సంవత్సరాల నుంచి పెడుతున్నారు అప్పుడేమవుతుంది ఎందుకంటే అలా పెట్టేవాళ్ళు మంది ఉంటారు మనం పైకి వస్తూ ఉంటే మనం చూసి ఏడిచే వాళ్ళు చుట్టూ బోడు మంది ఉంటారు అవి శాపాలు కాదు అది ఈర్ష్య ఆ ఈర్ష్య వాళ్ళనే తగలెడుతుంది తప్ప మీకు ఏమి అవ్వదు సంవత్సరాల తరబడి చూసుకోండి మీరు రోజు చక్కగా పూజ చేసుకుంటూ ఉండండి మీకు ఏమవ్వదు ఈర్ష్యతో చేసిన శాపాలు అయితే ఎవరు పెడుతున్నారో ఆ నెగిటివిటీ వాళ్ళ కుటుంబానికి తగులుతుంది అందుకని దాని గురించి మీరు భయపడండి సరే ఇప్పుడు అసలు ఈ ఏమిటి వీటిని ఎలా తీర్చుకోవాలి ఇంట్లో కూర్చుని అంటే మొట్టమొదట ఈ స్త్రీ శాపం బ్రాహ్మణ శాపం ఇవన్నీ ఏమిటి అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అనేది కులం కాదు ఎదురుగుండా వాడు కీడు చేసినా సరే వాడిలోనూ బ్రహ్మాన్ని చూసి సరే భగవంతుడు చూసుకుంటాడు నేనెందుకు తిరగేసి కీడు చేయడం అనుకునే వాళ్ళు ఉంటారు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే అలాంటప్పుడు వాళ్ళు ఏమైనా అన్నారంటే కనుక అది వచ్చి తగులుతుంది అలాగే స్త్రీ శాపం కూడా ఒక నిస్సహాయమైన స్త్రీ ఉంటే కనుక తను ఏడిపించారు అనుకోండి పాపం తను ఏం చేయలేకపోతే ఇలాంటి ఒక్క మాట అందంటే అది వచ్చి తగులుతుంటాయి మరి పితృశాపం అంటే ఏమిటండి అబార్షన్స్ చేయించుకున్నా లేకపోతే తద్దినాలు సరిగ్గా పెట్టకపోయినా నేను సంతానాన్ని కనను నేను ఇలాగే ఉంటాను అన్న లేకపోతే తల్లిదండ్రుల్ని చూసుకోకుండా హింస పెట్టిన ఇలాంటివన్నీ కూడా వచ్చి తగులుతాయి ఇప్పుడు వీటి నుంచి బయటికి ఎలా పడాలి దానికి మూడు మార్గాలు ఉన్నాయి అవి ఏమిటో చెప్తా మొట్టమొదటిది ఏమిటంటే ఇది మీరు తెలిసి చేసింది ఒకటి ఉందనుకోండి అహంకారం పక్కన పెట్టి వెళ్ళి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటే మీకు తెలిసి ఒక మంచి ఆయన ఎవడో ఉన్నాడు ఆయన జీవితాన్ని నాశనం చేస్తారు చేసేస్తే మీ ఇంటికి వచ్చి అనుకోండి మీకో మీ పిల్లలకోది వెంటనే నేను గుళ్ళకి వెళ్తాను గుళ్ళలో మొక్కులు చెల్లించుకుంటాను ఎన్ని గుళ్ళకి వెళ్ళండి మీకు ఆ సమస్య మాత్రం తీరదు నేను చెప్తున్నాను వెంటనే వెళ్ళి ఏం చేస్తారంటే ఎవరి దగ్గర తప్పు చేస్తారో వాళ్ళ దగ్గర సిగ్గు విడిచి ఆ తప్పును ఒప్పుకుని అహంకారాన్ని పక్కన పెట్టి ఒప్పుకుని నేను బలా తప్పు చేశాను నన్ను క్షమించండి అని అడగండి కుదిరితే ప్రాయశ్చిత్తం చేయండి తెలిసి చేసిన తప్పుకి మాత్రం ఎన్ని పూజలు చేసినా సరే చాలా కొంచెం కొంచెం కరుగుతున్న కర్మ ప్రాయశ్చిత్తం చేసుకుని వెంటనే కరిగిపోతుంది ఇంకా రెండవది నాకు ఎవరో జాతకం చెప్పిన వాళ్ళు పూర్వజన్మలో నువ్వు ఒక ముసలైన స్థలాన్ని ఆక్రమించేసావు అందువల్ల నీకు ఇలా జరుగుతుంది అని చెప్పారు అనుకుందాం మరి ఇప్పుడు ఎలా చేస్తామండి ప్రాయశ్చిత్తం ఆ ముసలాయిన్ ఎక్కడున్నారో ఇప్పుడు తెలియదు కదా పూర్వజన్మలోనూ అంటే ఒక పని చేయండి ఎక్కడో ఏదో వృద్ధాశ్రమం కడుతూ ఉంటారా వెళ్ళి చక్కగా వృద్ధాశ్రమానికి సహాయం చేయండి అంటే ఒక ముసలాయిన్ ఇల్లు అక్కడ ఆక్రమించేసారు పూర్వజన్మలు ఆ కర్మ తీరడానికి అలాంటి ఈక్వలెంట్ మంచి పని ఇప్పుడు చేయగలిగితే కనుక కర్మ తీరిపోతుంది అంటే మనం ఏ రకమైన తప్పు చేసామో మన అదృష్టం బాగుండే మనకి తెలిసి దానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకునే పరిస్థితి లేకపోతే కనుక అప్పుడు దానికి ఈక్వల్ మంచి పని చేయగలిగితే సేవ రూపంలో వెంటనే తీరుతుంది భగవంతుడు ఎప్పుడు కూడా తనకి మొక్కులు మొక్కి తీర్చుకున్నా తన కొండలెక్కినా హుండీల్లో డబ్బులేసిన వాటికన్నా కూడా సేవ చేస్తే అవసరమైన వాళ్ళకి వెంటనే మన కష్టాన్ని తీరుస్తాడు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పని అది అందుకని అలా చేయండి సరే ఇప్పుడు స్త్రీ శాపాన్ని వదులుచుకోవడానికి మార్గాలు ఏమిటి అంటే ఎవరో జ్యోతిష్యుడో నాడీ గ్రంథం ఎవరో గురువో నువ్వు పూర్వజన్మలో ఎవరో స్త్రీని హింసించావు అని చెప్పారు ఈ జన్మలో వాళ్ళు ఎక్కడున్నారో తెలియదుగా మరి ఎలాగ ప్రాశ్చిత్తం చేసుకోవడం దానికి తేలికైన మార్గం ఏమిటంటే పాపం స్త్రీలు కష్టపడుతూ ఉంటే వాళ్ళని సంరక్షించే కేంద్రాలు ఉంటాయి చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఉమెన్ ట్రాఫికింగ్ అని జరుగుతుంది అలాంటి స్త్రీలు అందరినీ తీసుకొచ్చి ఒక చోట చారదీసి వాళ్ళకి మంచి చేద్దామని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి సహాయం చేయండి మీకు ధనం ఉంటే ధన సహాయం చేయండి లేకపోతే వెళ్ళి అక్కడ చక్కగా అయినా సేవ చేసిరండి అలా చేయగలిగితే కనుక చాలా తేలిగ్గా వదిలిపోతాయి ఇలాంటి శాపాలన్నీ సేవ చేస్తే ఎటువంటి దాన్నైనా కలిగించుకోవచ్చు లేదండి అది కుదరదు మా ఇంటి దగ్గర అలాంటి కేంద్రాలు ఏవీ లేవు ఏమి చేయాలి అంటే ఒక పని చేయండి ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం చేశాక ఒక మొత్త యదువుని కానీ ఒక కన్యని కానీ ఇంటికి పిలవండి పిలిచి వాళ్ళకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా పూజించి ఈ మొత్తం ఎదుగుకైతే ఒక రవికల గుడ్డ ఏదో ఒకటి పాపకైతే ఏదో చిన్న తను సంతోషించేదో ఒక పెన్ను చిన్న కాంపస్ బాక్స్ ఏదో ఒకటి కొనిచ్చి అలాగా వాళ్ళని సత్కరించండి సత్కరించేటప్పుడు మా ఎదురింటి ఆవిడ మా పక్కింటి పాప అని చూడకుండా వాళ్లలో బాలా త్రిపుర సుందరీదేవి నేను లలిత అమ్మవారిని చూడండి కొన్నాళ్ళకి మెల్లిగా మీ పాపం కరుగుతుంది అంటే ఆవిడ నాకు అది కూడా కుదరదండి నా చేతిలో ఒక రూపాయి లేదు ఏం చేస్తానండి నేను వస్తున్నాయి అనుమానం జాగ్రత్తగా వినండి ఇక్కడ మీకు ఏదో బ్రాహ్మణ శాపం కలిగింది అన్నారు అనుకోండి రోజు విష్ణు శాస్త్రనామం చేయండి స్త్రీ శాపం కలిగింది అనుకోండి రోజు లలితా శాస్త్రనామం చేయండి చేసి అదంతా అయిపోయాక భక్తితో చేయండి మనస్సును అమ్మవారి పాదాల దగ్గర స్వామి పాదాల దగ్గర పెట్టి చేసి అదంతా పూర్తయ్యాక భగవంతుడా నేను ఫలానా వాళ్ళకి అన్యాయం చేశాంట వాళ్ళు ఎక్కడున్నారో నాకు ఇప్పుడు తెలియదు కానీ వాళ్ళు ఏ ఉపాధిలో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా ఏ జన్మలో ఉన్నా ఇప్పుడు నేను చేసిన పూజా ఫలాన్ని వాళ్ళకి ధారపోస్తున్నాను దీనివల్ల వాళ్ళ జీవితాన్ని బాగు చేసి నా తప్పుకి ప్రాయశ్చిత్తం చెయ్యి అని ధారపోయండి సంకల్పించి ఖచ్చితంగా మీ జీవితం బాగుపూడదు అంటే ఎన్నాళ్ళు చేయాలండి ఇలాగే ఇది మొదలుపెట్టగా అడుగుతారు కదా మీ కర్మ ఉంది అనేది మనం విజువలైజ్ చేయాలి మహాత్ములు అయితే చూడగలరు అందుకని చేస్తూ ఉండండి మీ కర్మ కరిగిపోయింది అనడానికి ఏమిటి అంటే మీకు పాజిటివ్ థింగ్స్ అన్నీ జరగడం మొదలు పెడతాయి కొన్ని రోజులు అయ్యేసరికి మీరు దేనికైతే సంకల్పించి చేస్తారో అది నెరవేరిపోతుంది అంటే అప్పటితో కర్మ తీరిపోయింది అని అర్థం అలా టెస్ట్ చేసుకోవచ్చు మనం ఇలా చేసి మీకు అలాంటి శాపాలు ఏమైనా ఉంటే వాటికి చక్కగా పరిహారం చేసుకోండి ఇలాంటివి చేయడం వల్ల మీ జీవితాలు బాగుపడితే కనుక నాకు పరమానందం ఈ ఛానల్ పెట్టినందుకు మాకు సార్థకత శ్రీమాత్రేనమా